డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆరవ వర్ధంతి సందర్భంగా స్వయం కృషి సేవా సంస్థ అధ్యక్షుడు షేక్ నయాబ్ రసూల్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి గంగసాని హుసేన్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంగసాని హుసేన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అక్టోబర్ 15, 1931 జన్మించారని ఈయన మన భారతదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి తమిళనాడు రాష్ట్రంలోని దనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీర్లుగా పట్టా పుచ్చుకున్నారని గంగసాని హుసేన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైట్కా సిపి యువ నాయకుడు యుద్ధాల వెంకట సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన భారతరత్న మాజీ రాష్ట్రపతి మాజీ ఇప్పుడు చైర్మన్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒకేసారి పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఆయనకు నివాళి అర్పించాము. ఆయన రామేశ్వర్ అనే చిన్న విలేజ్లో పుట్టి వేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ పై చదువులు చదివి మన ఇస్రోలో చైర్మన్గా చేసి మనకు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించి పెట్టారు. అలాగే ఆయన సేవలకు మెచ్చి మన భారతదేశం ప్రధానిగా చేశారు. 5 సంవత్సరాల్లో ఆయన మచ్చలేని రాష్ట్రపతిగా సేవలు అందించారు. అలాగే మన భారత ప్రభుత్వము ఆయన్ను గుర్తించి భారతరత్న పద్మభూషణ్ ఎన్నో అద్భుతమైన అవార్డు ప్రదానం చేశారు. ఆయన ఇన్ని చేసి కూడా చివరకు ఆయనకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తి చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఉపాధ్యాయ వృత్తిలో చేరి కొన్ని రోజులు సేవలు చేసి తర్వాత